రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేనందుకు చాలా బాధాకరంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మధ్య ఉండవలసిన వ్యక్తి ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఇంపాక్ట్ గురించి ఇరవై ఒక ఫ్యూనరల్ ఫంక్షన్ కింద కూడా అక్కడ కూడా ఆయన గురించి స్మరించుకుంటారు. అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడా ఆయన్ని అంటే భగవంతుడు మంచివాళ్ళని అంటే ఇది ఎందుకు చెప్తానంటే భగవంతుడు మంచివాళ్ళని తన దగ్గరికి చేర్చుకుంటారని ఉద్దేశంతో మిత్రుడు ఆడ చెప్పగలిగింది. అక్కడ చనిపోతున్న వ్యక్తి కూడా చాలా మంచి పనులు చేశారు. కానీ ఆ వ్యక్తి యొక్క ఫ్యూనరల్ హోమ్లో కూడా రాజశేఖర రెడ్డి కలుసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి తెలుస్తున్నామంటే ప్రతి మనిషి కూడా రాజశేఖర రెడ్డి గారు జీవించాలని కోరుకోవడంలో తప్పు లేదనేది దాని యొక్క సారాంశం. రాజశేఖర రెడ్డి గారు సంవత్సరం నుంచి భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ మన మనసులోనూ మనం చేసే ప్రతి పనిలోనూ ఆయన ఉన్నారు. అలాగే భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి తీసుకెళ్ళి మంచి కార్యక్రమాలు చేస్తానని భావిస్తూ మరి ఒకసారి రాజశేఖర గారిని స్మరించుకుంటూ ఆయన అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హావ్ ఎక్స్క్యూజ్ ఐ విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫోక్స్ ఇన్ ద రూమ్. ఇట్స్ వెరీ సాడ్ దట్ వీ హ్యావ్ టు మీట్ థర్డ్ టైమ్ ఇన్ ద లాస్ట్ 3-4 years to celebrate, to meet this way. It's not celebration, but to remind a remembrance day. And still we have fresh in our mind in 2009 summer when Sridhar Reddy garu and some of us came together and celebrated the victory with a 500 car rally. It was very festive and very jubilant. And then a couple of months later, it was very sad and it was shocking to all of us that we lost him on the call of duty. And it's very sad. And if you look at it, as Shabnam ji said, he lived in the hearts and thoughts of the people, the 9 crore Telugu people in the state of Andhra Pradesh, and he's alive in their hearts, in their mind. And time only tells that his legacy is going to come back. The wishes of the people for a strong leader is going to come back, and we'll definitely see a stronger state of Andhra Pradesh under his blessing, under the support of 9 crore Telugu people. And I wish the best to the Jagan, our upcoming leader. Thank you. Thanks, Rao garu. Prasad Reddy Mallu garini vachi maatladavalasindiga korutunnanu. Ee roju ikkadiki chestunna mitrulandarki ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు మన నుంచి భౌతికంగా దూరమైనా కూడా మనందరి మనసుల్లో ఇంకా సజీవంగా ఉన్నారు అని నేను తెలియజేస్తున్నాను. ఆ మహానేత అందించిన స్ఫూర్తితో ప్రతి సంవత్సరము మొదటి వర్ధంతిలో తెలిపినట్లు మేము ప్రతి సంవత్సరము సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. తిరుమల రెడ్డి, రఘు, గజల, సునీలు, మిత్రులందరూ, కృష్ణారెడ్డి అందరూ ఒక హోమ్లెస్ షెల్టర్ని పిక్ చేసి అన్నదాన కార్యక్రమం చేశాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరము చేస్తామని తెలియజేస్తున్నాము. వైఎస్ అభిమానులుగా మనందరము దానికి మద్దతు తెలుపుతూ అందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలండి. మనం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 3వ వర్ధంతిని గురించి ఇక్కడికి పిక్ చేశాము. ఆయన మన మధ్యలో లేరు, కానీ మన అందరి హృదయాల్లో ఉన్నారు. 9 కోట్ల మంది ఆంధ్రులో హృదయాలు ఉన్నారు. చాలామంది ఇండ్లలో దేవునిగా ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ఆయనకు ఇవే మా జోహార్. వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రాథమికంగా మనకి ఈ వైఎస్ఆర్ 3వ వర్ధంతి సభ జరుపుతున్నందుకు మనకు ముఖ్య దాతలు అయినటువంటి స్పాన్సర్స్ గాను హార్దిక అభినందనలు తెలుపుతూ, అలాగే మన మీడియా మిత్రులు TV9 వెంకట ములుగడ్డ గారికి, దేశీ ప్లాజా మనోహర్ నిమ్మగడ్డ గారికి, అలాగే మన మయూరి రెస్టారెంట్లో మన ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి లలిత్ గారికి కూడా హార్దిక అభినందనలు తెలుపుతూ మనం ఇలాగే కలుస్తూ ఉన్నామండి. దయచేసి మన భోజన వసతి కూడా ఉన్నది, భోజనం చేయాలనిసినగా కోరుతూ దానికి ముందుగా ఒక చిన్న ఒక గ్రూప్ ఫోటో
ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం దగ్గరికి, అందరు ఇక్కడికి వస్తే వేదిక దగ్గరికి వస్తే కనుక మనం అందరూ ఒక ఫోటో తీసుకుని ఆ తర్వాత భోజనాలు చేసి దయచేసి ఇంటికి వెళ్ళాల్సిందని కోరుతున్నాం. దగ్గర వచ్చారు ప్యాలెస్కి, అప్పుడు దాదాపు 80 మంది మిత్రులు వచ్చారు. అలాగే రెండోసారి వంటం జరిగినప్పుడు జూపూడి ప్రభాకరరావు గారు, సర్పమహారి గారు వచ్చారు. ఈరోజు ఏ నాయకుడు లేకపోయినా మా నాయకుడే మహానాయకుడు అని వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ఇంతమంది అంటే ఆ రోజు నాయకులు ఎంతమంది వచ్చారు, మొదటి వర్గానికి రెండో వర్గానికి నాయకులు మాట్లాడాలని వచ్చారు. ఈరోజు ఏ నాయకులు లేకపోయినప్పటికీ మన మధ్య అదే యొక్క అభిమానంతో వచ్చారు మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు మనకి దాదాపు ఈరోజు 100 పైగా మనకి మిత్రులు ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందదాయకం. రాజశేఖర రెడ్డి గారి తృతీయ వర్ధంతి మనం ఈ మధ్యే ఫుడ్ డొనేషన్ కూడా అన్నదానం కూడా చేయడం జరిగిందని కిందటి వారం 2వ తారీఖు నాడు భౌతికంగా ఆయన మన దగ్గర నుంచి తను చాలించిన రోజు. అలాగే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ అనురాగం చూస్తూ మిత్రులందరూ చాలా సంతోషిస్తున్నారు, వచ్చినందుకు చాలా సంతోషం. వైఎస్ఆర్